బాగున్నారా? ఈరోజు మేము మినప్పప్పు గురించి యూజెస్ చెప్దాం అనుకుంటున్నాను. మినుములు తింటే అంట ఐరన్లా ఉంటారండి మనుషులు, మినుము తింటే ఇనుములా ఉంటారని నానుడు ఉంది. అందుకని అందరూ కూడా మినప్పప్పు అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆ ఫాస్ట్ ఫుడ్స్ అవి కాకుండా మినప్పప్పు దాని తాలూక రెసిపీస్ ఈరోజు చెప్తాను. మినప దోశలు, ఆ దోశలనే మనం రకరకాలుగా పిల్లలకి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అని నీకు మినప దోశ ఇష్టమేనా? ఇష్టం. గీతగా నీకు ఇష్టమైన గీత ఎన్ని తింటారు మీరు? ఇష్టంగా తింటారు కదా. మనం ఏంటేం చేసుకుందాం? క్యారెట్తో మినప చేసుకుందాం, ఆమ్లెట్ మినప చేసుకుందాం, చికెన్తో మినప చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా పిల్లలకి ఏ విధంగా నచ్చుతాయో ఆ రకంగా మనం మినపట్లు వేసుకుందాం. దాన్నే మనం ఇప్పుడు చూద్దాం ఎలా చేద్దామో చూద్దాము. మీకు బ్యాటర్ ప్రిపరేషన్ అందరికీ తెలుసు కదా ఏ విధంగా చేయాలి అన్నది. ఒక గ్లాసు మినప తీసుకుంటే ఒక గ్లాస్తో మనం ఏదైనా ఏ గ్లాస్తో తీసుకుంటామో ఒకవేళ ఈ గ్లాస్తో తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ మినపకి రెండు గ్లాసులు బియ్యం వేసుకొని మనం నానబెట్టుకొని బాగా నానిన తర్వాత మనం దాన్ని వెట్ గ్రైండర్లో వేసుకుంటే మనకి బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపేర్ అయిన బ్యాటర్తో ఏ విధంగా ఎన్ని రకాలైన మనం మినపట్లు వేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. రెండైతే అని నీకు మినపట్లు ఇష్టం కదా, అందులో ఎక్కువ ఆమ్లెట్ మినపట్లు ఇష్టమా? ఏంటి ఇష్టమా ఎక్కువగా? ఆమ్లెట్ మినపట్లు. ఎందుకు? ఎందుకంటే అంత ఆమ్లెట్ ఇస్తారు. ఓకే ఇద్దరా, ఇద్దరా అయితే నీకు నీకు ఆమ్లెట్ మినపట్లు ఇష్టమా? ఉల్లి మినప ఇష్టమా? వెరీ గుడ్. ఉల్లి మినప అంటే గీతకి ఇష్టం అంట. నీకేమో ఆమ్లెట్ ఉంటుంది, ఆ ఎగ్ తాలూక ప్రోటీన్స్ వస్తాయి. నెక్స్ట్ మినప అంట, నేను మొత్తం దాని గురించి స్టడీ చేసింది ఏంటంటే మినపతో నీ మనకి ఎవరైనా సరే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే తీసుకున్నా డయాబెటిక్ కంట్రోల్గా ఉంటుందంట, లేని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, హార్ట్ ప్రెషర్ అది రాదంట, చాలా దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. మినపప్పు తినడం వల్ల ఐరన్ వస్తుంది, హెమోగ్లోబిన్ పెరుగుతుంది. మన బాడీలో హెమోగ్లోబిన్ ఎనిమిక్గా ఉండే వాళ్ళు వాళ్ళు కూడా మినపప్పు తినచ్చు. మన పల్లెటూరులో దొరుకుతుంది కదండి తొక్క మినపప్పు, అదైతే ఇంకా మనకు బాగుంటుంది, చాలా పొట్టుతో ఉంటుంది కదా, అది కానీ మనం చేసుకొని చక్కగా పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని చేసుకుంటే అది ఇంకా హెల్త్కి మంచిది. కొంచెం పెనం కాగింది, మనం అట్టేద్దాము. గీతకి ఉల్లి మినప అంటే ఇష్టం కదా, అది క్యారెట్ కూడా వేసి పెట్టామనుకోండి రెండు కలిపి చక్కగా తింటుంది. ఈ వంకనైనా క్యారెట్ కూడా బాడీలోకి వెళ్తుంది, మినపప్పు కూడా చాలా హెల్త్కి మంచిది కనుక రెండు కలిపేసి పెడతాను. ఓకేనా? క్యారెట్ కూర అంటే చాలా ఇష్టం. క్యారెట్ కూర అంటే కూడా చాలా ఇష్టం అంట గీతకి, అందుకే రెండు కలిపేసి ఓకేనా తిన్నా. ఓకేనా? ఈ బ్యాటర్ ముందే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి, నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఈ బ్యాటర్. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా రా, నువ్వు వేస్తావా? నీకు వచ్చా? వద్దులే, తర్వాత వేద్దా, చిన్న బుల్లెట్ లేదా తర్వాత. ఓకేనా? ఇప్పుడు మామూలుగా వేసి చూపిస్తాను. పెనం బాగా కాగిన తర్వాత మనం కొంచెం చిన్న పెట్టుకొని ఒక కరెక్ట్తో ఇద్దరండి. అయిపోయింది, అంత చక్కగా వస్తున్నాం. దాని మీద మనం ఏంటేంటి మనిస్తున్నాం, ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇలాగా చక్కగా ఆనియన్స్ అనిస్తున్నాం, క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలు చక్కగా బాగా ఎగిపోతాయి. ఇలా అయితే జీలకర్ర, పచ్చిమిరపకాయలు పిల్లలు కొంచెం తినేటప్పుడు నోట్లో పడతాయి చూసుకోండి, పెద్దవాళ్ళకి అయితే వెయ్యండి, పిల్లలకి అయితే మాత్రం పచ్చిమిరపకాయ వద్దు. ఇలా దాని మీద మనం ఇలా నెట్టి పెట్టుకుంటే చక్కగా మనకి బాగా మగ్గి అట్లయితే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇది ఈ రకంగా చేసుకుంటే క్యారెట్
ఏ విటమిన్ ఉంటుంది కదా క్యారెట్లో ఆ ఏ విటమిన్ అంతా కూడా పిల్లలకు బాగా వెళ్తుంది. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర, ఏదైతే ఆకులు ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు. చిన్న చిన్న బీట్రూట్ ముక్కలు ఏవైనా మన ఇష్టమే, చక్కగా అన్నీ వేసుకొని పిల్లలు పెట్టామంటే వాళ్ళు ఇంకా వదలరు, చాలా ఇష్టంగా తింటారు. అందులో ఒక చట్నీలు మన ఇష్టమే, మనం ఏదైనా చేసుకోవచ్చు. మా అప్పుడే లేరుతుంది చూడండి చక్కగా. మా పిల్లలకి ఎక్కువగా అయితే ఈ శనగపిండితో చేసిన బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారు వెనపాటుల్లోకి. అది నెక్స్ట్ ఉల్లి చట్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకేంటి వేరుశనగ పలుకులతో చట్నీ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. చట్నీలన్నీ కూడా వేరేసారి చెప్తాను, ఇంకో మరొక వీడియో చెప్తాను. ఈసారి అయితే ఈ మూడు రకాల ఏంటేంటి హెల్దీ మినప దోశలు ఏంటండి, క్యారెట్ ఉల్లి దోశ, నెక్స్ట్ ఎగ్ మినప దోశ, ఇంకోటి చికెన్ మినప దోశ. చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా, చికెన్ కర్రీ కూడా పాయింట్ వేసుకొని చక్కగా మనం మినపట్టు వేసుకొని చేసుకోవచ్చు. ఈ మూడు ఎలా వస్తాయి చూద్దాం. ఓకేనా, చూసారా ఎలా వేయబడుతుంది. బాగా వేయగలండి, అప్పుడు ఈజీగా తిరగవేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అట్ట చూసారా ఇలా బాగా వేగనియాలి. వేగనిచ్చిన తర్వాత ఇది మూత పెట్టడం వల్ల ఏంటంటే లోపల ముక్కలు కూడా మనకి బాగా ఉడుకుతాయన్నమాట. ఇలా పెట్టుకున్న పర్లేదు, హైలో అలా ఉంచిన షార్ట్స్ బాగానే అలా వెళ్ళిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఎండపట్లు చాలా బాగా వస్తాయండి, అన్నిటికన్నా బాగా వాటర్ అయితే మాత్రం చాలా ఈజీగా మనకి చిన్న ఆయిల్ చిన్నది. ఎక్కువ ఆయిల్ కూడా ఎండపట్లు మనకు పెద్దగా పడదు, కానీ యూజెస్ అయితే మాత్రం మనకి ఈ మైదాతో అని పిల్లలు తింటారు కదా అవన్నీ అవాయిడ్ చేస్తూ మనం పిల్లలకి ఇలా పెట్టామనుకోండి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తూ పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, వాటి తినడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎలా వేగిపోయిందో, పెసరట్లు అనగా ఈ మినపట్లు అనగా చాలా మంచిదండి పిల్లలకి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళ బాగుంటుంది. చక్క స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే ఎప్పుడో కానీ జంక్ ఫుడ్ తినరు పిల్లలు. అసలు ఇష్టమైన సరే మేము ఎప్పుడో కూడా ఇంట్లో చేసిన ఫుడ్డే మేము ఎక్కువగా పెడతామన్నమాట. చూసారా ఎంత బాగా చిన్న మినపట్ట, ఇది గంట చూసారా ఎంత బాగా చిన్న. పచ్చిమిరపకాయలు అయితే చూసుకుని వేసుకోండి. ఈ క్యారెట్ అయితే మాత్రం ఇలా కొంచెం ఎక్కువగా వేసుకోండి, క్యారెట్ అది వేసుకొని అయినా మసాలా చాట్ కొంచెం వేసుకోండి. ఇలా మసాలా చాట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఆమ్లెట్ మినప అయితే మా చిన్నపాప చాలా ఇష్టమండి హనీకి.
పెద్ద పాపకి అయితే ఆనియన్ మినపంట ఇష్టం. మా ఆయనగారికి అయితే మినపంట అంటేనే చాలా ఇష్టం. అందరూ ఏ వెరైటీ అయినా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరు కూడా మినప అంటే ఐరన్, ఐరన్కి ఎంత మనం ఐరన్ ఎంత దృఢంగా ఉంటుందో మనం కూడా అంత దృఢంగా ఉండడానికి, పిల్లల ఎదుగుదలకి, హైట్కి, వాళ్ళ హైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ తాలూకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అనమాట, హెమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, డయాబెటిక్ కంట్రోల్, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మినపప్పుని మీరు అందరూ ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ గంగుషుడు అట్టు ఆమ్లెట్ చూసారా ఎంత చక్కగా వేగిందో, ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ ఆయిల్ కూడా పడదండి మనకి. ఆయిల్ అయితే అస్సలు మనకి పడదు అస్సలు. అట్టు ఎంత బాగా మనం ఎలా చెప్తే అలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ చూడండి ఎంత బాగా వేగిందో. ఆయిల్ అయితే మనకి ఆమ్లెట్ కూడా లోపల బాగా కుక్ అవుతుందండి. బాగా మనకి వేగి చాలా బాగుంటుంది టేస్ట్. ఆమ్లెట్ అట్టు అయితే నాకు కూడా చాలా ఇష్టం. ఆమ్లెట్ జనరల్గా ఎగ్స్ అన్నా నాన్ వెజ్ అన్నది తినడం నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ మినప ఆమ్లెట్తో వేసుకుందంటే నాకు ఇంకా చాలా ఇష్టం అండి. అసలు ఇలా మనం చూసుకుంటే ఆమ్లెట్ వేగిందా లేదా అనేది మనం తెలుసుకోవద్దు అనమాట. మధ్యలో ఎల్లో ఉంటుంది కదా, అది బాగా వేగిపోవాలి. అది వేగిపోతే మనకి బాగుంటుంది. అందుకని నేను అనుకుంటు చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఇది మా హనీకి నాకు ఫేవరెట్ అనమాట. మా ఇద్దరికి చాలా ఇష్టం. ఓకేనా? ఇలాగా దీంట్లోకి మనం ఏ చట్నీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. హ్యాపీగా మీరు ఇష్టంగా తినచ్చు అన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన నైట్ టిఫిన్స్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ కూడా మనకు బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా మినపట్టు తింటే అంత మంచిది కదా, మనం అది మానేసుకోకూడదు. చూసారా ఆమ్లెట్ మినప ఎంత బాగా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్తో మినపట్టు అనమాట. చూడండి చాలా బాగుంటుంది. మీరు పైన మసాలా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలు మేమైతే కొంచెం మసాలా కొంచెం తక్కువగా తింటాము కనుక నేను అలా చేశాను. మీరు కావాలంటే మ్యాగీ మసాలా ఇంకా చికెన్కి ప్రిపేర్ చేస్తారు కదా, ఆ చికెన్ మసాలా ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొట్టు వేస్తున్నాను. ఈ దోశ ఏంటంటే మినప దోశ చక్కగా చికెన్ అనమాట. నేను చికెన్ మినప దోశకి ఇలా చికెన్ మాత్రం చిన్న చిన్న పీసెస్గా ఇలా వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్, బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, ఆ బోన్లెస్ చికెన్ ఈ విధంగా అనమాట చిన్న చిన్న పీసెస్ కింద వేసుకుంటే మనకి అట్టు బాగా వస్తుంది. పిల్లలకు కూడా తినేటప్పుడు నోటికి ఆ చికెన్ ఫ్లేవర్ తగిలి వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నమాట. దాని మీద క్యారెట్, కొంచెం ఆనియన్స్, దానికి మీద కొంచెం జీలకర్ర, ఈ రకంగా జీలకర్ర కొంచెం వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలండి. బాగా వేగితే అట్ట మనకి చాలా బాగా స్మూత్గా వస్తుంది. మినపట్టు చాలా చక్కగా వేగుతుంది చూడండి. అందుకస్తే ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా.
చికెన్ మినపప్పు అన్నమాట. చికెన్తో మనం మినప దోశ చేస్తున్నాము. అంత హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. పిల్లలకి ఇంకా వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ మైండ్ డెవలప్మెంట్కి, అన్నిటికీ కూడా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మినపట్టు. దాన్ని మనం రకరకాలుగా అన్నమాట, పిల్లలు ఏ రకంగా ఇష్టపడతారో మనం ఒకే రకంగా చేస్తే వాళ్ళకి కొంచెం ఎప్పుడు మినపట్టేనా అంటారు కదా, ఇలా రకరకాలుగా మనం వేసి పెడితే మరి వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారన్నమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వేగితే దానికి అట్టు బాగా తిరగబడుతుందండి ఈ మినపట్టు, చాలా బాగా మనకి బాగుంది. సరే అంత చక్కగా వచ్చిందో మా పిల్లలు ఇష్టంగా తింటారు. సరే ఆరోగ్యానికి మంచివైన ఈ మూడు రకాల మినపలు, ఈ మూడు రకాల మినప దోశలు మీకోసం. ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా మినపట్లు, మినప దోశలు, మూడు రకాల మినప దోశలు చెప్పాను కదా, అవన్నీ కూడా చక్కగా ఫాలో అయ్యి మీ పిల్లలకి ఇష్టంగా పెట్టి వాళ్ళు ఏ విధంగా ఇష్టంగా తింటున్నారు నైస్ కామెంట్స్ పెట్టండి. ఓకే బాయ్, మరి బాయ్ చెప్పి బాయ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరీ.